ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ యామ్ అనితా పతిపట్టి. ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో నేను మీ అందరికి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నా అండి. అదేంటంటే, సమాజంలో అత్త కోడలికి ఎందుకు పడదు, వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఎందుకు వస్తాయి, వాళ్ళిద్దరి మనసులో ఏముంటుంది, అలాగే మామ కోడలు ఏ విధంగా ఉంటారు, మామ విషయం, మామ మనసులో కోడలి గురించి ఏ విధమైన ఒపీనియన్ ఉంటుంది, అలాగే ఏ విధంగా ఉంటే హ్యాపీగా ఉండొచ్చు, ఏ విధంగా ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ కూడా, ఇంట్రెస్టింగ్ అంటే నాకు తెలిసినంత వరకు కూడా, మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినట్టయితే ప్లీజ్ లీవ్ ఇట్. అలాగే మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ఇటువంటి ఇంట్రెస్టింగ్ అలాగే యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే, పాతకాలం నుంచి అంటే పెద్దల కాలం నుంచి కూడా అత్తకి కోడలికి పడదు అనేసి ఒక నానుడి ఉంది. అది 100% కూడా కరెక్ట్ అండి. ఎందుకు వాళ్ళిద్దరూ అలా ఉంటారు, అది ఎందుకు ఆ విధంగా కంటిన్యూ అవుతుంది, ఇప్పటి రోజుల్లో అది ఇంకా చాలా ఎక్కువైపోయింది, అత్త కోడలు అంటే చూసుకోవడం కూడా ఉండట్లేదు అనమాట. సో ఈ విధంగా ఎందుకు ఉంటుంది అనే టాపిక్ గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఇంకా బాగా నచ్చినట్లయితే ఒక షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అలా చేసినట్లయితే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి తెలియడానికి, అలాగే మన ఛానల్ అనేది ఇంకా గ్రోత్ అవ్వడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ చెప్పుకోవాలంటే ఒక అత్త ఒక కోడలి గురించి ఏమనుకుంటుందంటే, అత్త ఏమనుకుంటుంది, నాకు చాలా అనుభవం ఉంది, నేను ఒక 50 ఇయర్స్, ఒక 50 సంవత్సరాలు ఈ ఫ్యామిలీని అంతా కూడా చూసుకున్నాను, నాకు చాలా అనుభవం ఉంది. సో నేను చెప్పినట్టే ఫ్యామిలీ అంతా కూడా నడుచుకోవాలి, నా కొడుకు నేను చెప్పినట్లుగానే వినాలి, నా ఇంటికి వచ్చే కోడలు కూడా నేను చెప్పిన మాట మాత్రమే వినాలి అనేసి ఒక జెలస్ అనేది ఒక అత్తలో ఉంటుందండి. కానీ అలాగే కోడలు ఏమనుకుంటుందంటే, సో నేను 20 సంవత్సరాలు ఒక ఇంట్లో ఎంతో గారాభంగా, అంటే మా అమ్మ నాన్నలు ఎటువంటి ఎదురు చెప్పకుండా, అంటే నాకు ఇష్టమైన కోరికలు అన్నీ కూడా నేను తీర్చుకున్నాను, అలాగే నేను మా పుట్టింట్లో ఏ విధంగా ఉన్నానో అత్తింట్లో కూడా సేమ్ అదే విధంగా ఉండాలనేసి ఒక కోడలు అనుకుంటుంది. సో ఇందువల్ల, సో కోడలు ఏమనుకుంటుంది, నేను మా పుట్టింట్లో ఎలా ఉన్నానో సేమ్ అలాగే అత్తింట్లో కూడా ఉండాలి, సో అక్కడ కూడా నేను నాకు ఇష్టం వచ్చినట్లుగానే ఉండాలి అనేసి ఒక కోడలు అనుకుంటుంది. సో ఈ తేడా వల్ల వాళ్ళిద్దరికీ కూడా పడకుండా ఉంటుందండి, 100% కూడా దీని వల్లే కూడా గొడవలు వస్తాయి. అత్త ఏమంటుంది, నేను చెప్పినట్లే నువ్వు చేయంటుంది, లేదు నేను అదే విధంగా ఉన్నాను, నేను మారను, నేను ఇదే విధంగా ఉంటాను అనేసి కోడలు అంటుంది. సో ఈ రిలేషన్ వల్ల అత్త కోడలికి అస్సలు పడదండి. కానీ మామ ఒక కోడలి గురించి ఏ విధంగా అనుకుంటున్నారనేది ఇప్పుడు, మామ కోడలి గురించి ఏ విధంగా అనుకుంటాడంటే, తన కోడలు తన కూతురు కంటే కూడా ఎక్కువగా చూసుకుంటాడంటే, ఒక మామ 100% కూడా ఒక కన్న తండ్రి కంటే కూడా కూతురు కంటే, ఒక కన్న తండ్రి కూతురు ఏ విధంగా పెంచుతాడో, ఎంత ప్రేమగా పెంచుతాడో, అంతకంటే ఎక్కువగా కోడల్ని మామ అభిమానిస్తాడండి. ఎందుకంటే మామ ఒక్కటే ఆలోచిస్తాడు, పెళ్ళై తన ఇంటికి అడుగు పెట్టిన ఒక కోడల్ని మామ ఏ విధంగా ఆలోచిస్తాడంటే, తన నా కోడలు అంటే 20 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కావచ్చు, 20 సంవత్సరాలు ఎక్కడైతే పుట్టిందో ఎక్కడ పెరిగిందో, తనది ఏ ఊరు, అలాగే తన రిలేషన్ ఏంటి, ఇవన్నింటినీ కూడా వదులుకొని ఒక తన తల్లిదండ్రులను కానివ్వండి, అలాగే తన తోబుట్టువులను కానివ్వండి, 20 సంవత్సరాలు పుట్టి పెరిగిన స్నేహితులు కానివ్వండి, ఒక అవి ఆ ప్రదేశం కానివ్వండి, అన్నీ వదులుకొని ఒకే ఒక నమ్మకంతో, నా కొడుకు మీద నమ్మకంతో, నా కుటుంబం మీద నమ్మకంతో నా కోడలు నా ఇంట్లో అడుగుపెట్టింది, ఒక మహాలక్ష్మిలాగా నా కుటుంబాన్ని వృద్ధి చెందడానికి నా ఇంట్లో అడుగుపెట్టింది. సో నా కోడల్ని ఎటువంటి నా కోడలి కంటిలోంచి ఒక కన్నీటి బొట్టు కూడా రాకుండా చూసుకోవాలి అనే ఒక కోరిక అయితే 100% ఒక మామలో ఉంటుందండి. సో కొన్ని అంటే మానవ సహజం కదా, ఇటువంటి జలస్ అంటే కొంచెం కొన్ని నా కోడలు నాకు గౌరవించాలి, ఇది ఇటువంటివన్నీ కొన్ని సహజం. కాకపోతే ఒక మామగారు 100% కూడా ఒక కోడలు గురించి, నా కోడలు నాకు గర్వం, నా కోడలు నాకు మహాలక్ష్మి, నా కోడలు నా కోసం తన ఫ్యామిలీని తన రిలేషన్ అంతా కూడా వదులుకొని వచ్చింది అని గర్వపడే ఒకే ఒక్క స్వార్థం లేని మనిషి వచ్చేసి మామగారు అనమాట. సో అత్తగారు ఏమనుకుంటారంటే,
ఎలాంటి స్వార్థం లేకుండా తన కూతురు తన కొడుకు కంటే కూడా చెప్పాలండి, తన కొడుకు కంటే కూడా ఎక్కువగా కోడలను అభిమానిస్తాడండి. సో ఈ విధంగా మా అమ్మ కోడలు రిలేషన్ ఉంటుంది. అత్త ఏమనుకుంటుంది, అత్తది ఒకే స్వార్థం, నా కొడుకు నా మాటే వినాలి, నా కోడలు నేను చెప్పినట్లే ఉండాలి, తనకంటే నేను పెద్దదాన్ని, సో నేను చెప్పినట్లే తను వినాలి, నన్నే గౌరవించాలి అని ఒక వీళ్ళిద్దరి మధ్య కోడలు ఏమనుకుంటుంది, నేను నా పుట్టింట్లో ఎలా పెరిగాను, నేను అలాగే ఉండాలి, ఒకరి కోసం నేను ఎందుకు తగ్గాలి అనేసి కోడలి. వీళ్ళిద్దరు ఈగోస్ వల్ల వాళ్ళిద్దరి మధ్య పాత అంటే ఓల్డ్ రోజు పాత కాలం నుంచి కూడా వాళ్ళిద్దరికి పడట్లేదు. సో మా అమ్మ అయితే ఇదే విధంగా అనుకుంటారండి, 100% కూడా 90% అత్త మామల్లో మామ ప్రతి ఒక్క మామ కూడా ఇదే విధంగా ఆలోచిస్తాడు. సో తన కోడలు తనకు గర్వం, తన కోడలు తన వంశాన్ని నిలబెట్టుకోవడానికి అందరినీ కూడా వదులుకొని నా ఇంట్లో అడుగు పెట్టింది, నా కోడల్ని ఎటువంటి బాధ కలిగించకుండా నా కోడల్ని చూసుకోవాలి. మీరు గమనించినట్లయితే చాలామంది అండి, నాకు తెలిసినంత వరకు కూడా చాలామంది అత్త కంటే కూడా మామలు ఎక్కువగా ఏదైనా గొడవలు జరిగినప్పుడు కానివ్వండి భార్య భర్తల మధ్య కొడుకును తిట్టడానికే ట్రై చేస్తారు, కానీ కోడల్ని బాధ పెట్టడానికి, కోడలు తప్పున్నా కానీ కోడల్ని బాధ పెట్టడానికి మాత్రం ఏ మామ కూడా ఒప్పుకోరు. సో కొందరు ఉండే ఉంటారు, కాకపోతే 90% మంది మాత్రం మామ ఈ విధంగానే ఉంటారు. పురాణాల్లో కూడా మామకి ఇచ్చినంత విలువ ఎవరికి కూడా ఇవ్వలేదండి. ఏ పురాణాల్లో కానీ అత్త ఇట్లాంటిది, అత్త పంచిది, అత్త కోడలు కలిసి ఉంటారు, ఇది ఏ పురాణంలో ఉండదు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఈగోస్ అనేవి సాటిస్ఫై అవ్వం అన్నమాట. సో అది మన తరతరాల నుంచి వచ్చింది అనుకోవచ్చు, కాకపోతే ఇప్పటి రోజుల్లో అయితే అసలు ఒకరి మొహం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడినంతగా తయారవుతున్నారు. సో వాళ్ళిద్దరి ఈగోస్ అలా ఉంటాయన్నమాట. సో మామగారు మాత్రం, ఈ అమ్మగారు తన కోడలు ఒక మనవడికో మనవరాలికో జన్మనిచ్చిన తర్వాత తన ఆనందం ఎవరికి చెప్పుకోలేక ఎంత సంబరపడిపోతాడంటే, ఒక కొడుకు కంటే కూడా ఎక్కువగా ఆనందపడతాడండి ఒక మామగారు. నా వంశాన్ని నిలబెట్టింది, తన పేరును తన ఇంటి పేరును వదిలేసుకొని నా వంశం పేరు నిలబెట్టింది నా కోడలు అనేసి ఎంతో గర్వంగా సంబరపడతాడు. అంటే ఇప్పుడు చాలా ఫస్ట్ నుంచి కూడా ఒక కొడుకు ఒక కూతురు ఉన్న ఇంటిలో ఫస్ట్ కూతురికి పెళ్లి చేసేస్తారండి. కూతురికి పిల్లలు ఉన్నా కానీ కూతురు పిల్లల కంటే కూడా ఒక కోడలు తన వంశాన్ని నిలబెట్టింది, నా వంశం నా పేరు అనేసి తన సంతోషాన్ని ఇంకా చెప్పుకోలేడు. ఎందుకంటే ఒక ఇప్పుడు ఒక కూతురు పిల్లల్ని అండి, ఒకవేళ కొడుకు పెళ్ళి అవ్వకముందు కూతురు పిల్లల్ని తాత మామ తెచ్చుకో ఇంట్లో పెంచుకుంటున్నప్పుడు ఆ పిల్లలు కొన్ని రోజులు ఉన్న తర్వాత, ఒక 10 రోజులు 15 రోజులు ఒక 20 రోజులు ఉన్న తర్వాత వాళ్ళ ఇంటి నుంచి ఎవరైనా వచ్చినట్లయితే, తాతయ్య మేము మా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనేసి వదిలేసి కూతురు పిల్లలు వెళ్ళిపోతారు. అలా కాకుండా తనకు పుట్టిన పిల్లలు ఏమంటారు అంటే, తన కొడుకు పుట్టిన తన మనవడవు మనవరాలు ఏమంటారు, తాతయ్య మనం మన ఇంట్లో ఉందాము, మన ఇల్లు, నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేసి మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తాను తాతయ్య అనేసి తను పిల్లలు కూడా అదే విధంగా మాట్లాడతారండి. సో ఇది కొడుకు పిల్లలకి కూతురు పిల్లలకి ఉన్న తేడా. సో దీన్ని నేను కరెక్ట్గా చెప్పలేకపోవచ్చు, కొంచెం అర్థం చేసుకోండి. సో ఇటువంటి తన వంశాన్ని నిలబెట్టింది అన్న సంతోషంలో మామగారు అంత సంబరపడిపోతుంటారు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మామగారి రిలేషన్ అనేది కోడల మీద ఉంటుంది. సో పుట్టిన తర్వాత ఆ పిల్లల్ని చూసుకొని ఆ మామగారు, నా మనవడు నాలాగే ఉన్నాడు, నా మనవరాలికి నా పోలికలు వచ్చాయి, నా మనవరాలు ఇలా మాట్లాడుతుంది, నా మనవడు ఇలా మాట్లాడుతున్నాడు అని వృద్ధాప్యంలో తన సంతోషానికి ఇంకా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కానీ అంత సంతోషం అనేది ఎవ్వరూ కూడా ఇవ్వలేరండి. ఒక కోడలు ఒక మనవరాలను మనవడినో తాత చేతిలో పెట్టిన తర్వాత ఎంత కష్టమైనా కానీ, మనం ఒక గంట పిల్లల్ని చూసుకోలేం, ఎంత కష్టమైనా కానీ ఆ మనవడినో మనవరాలను వాళ్ళు కాళ్ళతో తన్నిన పైన ఏదన్నా చేసినా కానీ అంత సంతోషంగా అటువంటి పట్టించుకోకుండా అవి కూడా ఒక గొప్పలాగా ఫీల్ అయిపోతూ ఒక మామ మాత్రమే ప్రవర్తిస్తాడు. అలాగే ఆ పుట్టి పెరిగిన పిల్లలు తాతయ్య అని పిలిచినప్పుడు ఆ సంతోషం అనేది ఒక కన్న తండ్రికి నాన్న అని పిలిచిన సంతోషం కంటే కూడా 2 రెట్లు ఎక్కువగానే ఉంటుందండి ఒక మామకి. సో ఒక మామకి ఉన్న విలువ పురాణాల్లో కూడా చాలా ఎక్కువ అండి. సో ఫ్రెండ్స్, ఇది ఈ మామకి కోడలికి ఉన్న రిలేషన్. 100% కూడా ప్రతి ఒక్క మామ ఈ విధంగానే ఆలోచిస్తాడు. అత్త కోడలు రిలేషన్ అంటే నేను ఆ రిలేషన్ని నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ రోజుటి వీడియోలో మామ కోడలు రిలేషన్ అనేది ఇంత పవిత్రంగా, ఇంత అభిమానంగా, ఇంత నమ్మకంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, వీలైనంత వరకు కూడా ఇటువంటి గొడవలు అనేవి ప్రతి ఒక్క మనిషిలోనూ, అంటే ఇప్పుడు మా మామగారు అట్లాగా, మా మామగారి దగ్గర ఇట్లా ఉండాలంటే అట్లా ఉండాలి, కొన్ని సహజంగా ఉంటాయి, కానీ ప్రతి ఒక్క మామ కూడా తన కోడలు గురించి ఇదే విధంగా ఆలోచిస్తాడు. సో ఫ్రెండ్స్, కొంచెం అర్థం చేసుకొని వాళ్ళని కూడా సంతోషంగా ఉండడానికి మీ పిల్లల్ని, అంటే చాలా మంది చేస్తూ ఉంటారు కదా పిల్లల్ని, ఏదైనా గొడవలు వచ్చినప్పుడు పిల్లల్ని పంపించకుండా వాళ్ళకంటే కూడా
అంటే తన కూతురు, తన భార్య, వీళ్ళందరికంటే కూడా తన పిల్లల మీద, తన మనవడో మనవరాళ్ళ మీద ఎంతో ప్రాణాలు పెట్టుకుని వాళ్ళు చూస్తూ ఉంటారు. సో అటువంటి తప్పులు చేయకుండా ఏదైనా గొడవలు వచ్చినప్పుడు మీరు చూసుకోండి, పిల్లల్ని వాళ్ళకి దూరం చేసి ఇటువంటి బాధను మాత్రం, ఇటువంటి క్షోభను మాత్రం ఆ వృద్ధాప్యంలో ఆ తల్లిదండ్రులకు, ఆ తాతలకు ఇవ్వకుండా చూసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది నా ఇవాటి వీడియో. ఇటువంటి ఈ వీడియోలో చిన్న చిన్న తప్పులు ఉన్నట్లయితే తప్పకుండా క్షమించండి. సో ఫ్రెండ్స్, ఈ రిలేషన్ అనేది మీకు కరెక్ట్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని మరిన్ని ఇంట్రెస్టింగ్ అలాగే యూస్ఫుల్ అయిన వీడియోస్ నేను చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్.